రాష్ట్రంలో వైకాపా వీర విధేయ అధికారులపై బదిలీ వేటు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎవరైతే గత ప్రభుత్వానికి వీర విధేయత కనబరిచారో ఆ అధికారులపై వేటైతే మొదలయ్యిందన్నమాట. వైకాపా వీర విధేయులపై బదిలీ వేటు మొదలు. 5 ఏళ్ళుగా వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన వివాదాస్పద ఐపీఎస్లపై బదిలీ వేటు పడింది. సిఐడి ఏడీజీ సంజయ్తో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ సిట్ చీఫ్ కొల్లి రఘురామ్ రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించింది. ఏపీ ఫైబర్నెట్ ఎండి ఎం మధుసూదన్ రెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ విజీ వెంకటరెడ్డి పైన కూడా ప్రభుత్వం కన్నెర్ర అయితే చేసింది. సో ఇలా ఈ నలుగురిని కూడా బదిలీలపై వేట అయితే వేశారన్నమాట. బదిలీ వేట అయితే వేయడం జరిగింది. వీరిని ఒక అనామక శాఖలకు అయితే పంపించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఏ ప్రాధాన్యత లేని ఏవైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లకు అయితే పంపించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ ముఖ్యంగా ఈ ఉన్నత ఉద్యోగులపై వేట అయితే మొదలైపోయిందన్నమాట. కీలక వ్యక్తులను అయితే బదిలీలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని